హ్యాష్ ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. అట్ వాట్ ఏజ్ షుడ్ ఐ స్టార్ట్ ఎ హెయిర్ ట్రాన్స్ప్లాంట్? ఏ ఏజ్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపించుకోవచ్చు లేదా చేపించుకుంటే మంచిది? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చాలా మందికి రకరకాల అపోహలు ఉన్నాయి. కొంతమంది ఏమనుకుంటున్నారంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కనుక అర్లీగా చేపించేసుకుంటే ఇంకా ఫర్దర్గా హెయిర్ ఫాల్ కాదేమో అనుకుంటుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కనుక చేపించేసుకుంటే ఫర్దర్ బాల్డ్నెస్ కూడా కాదేమో అనుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారు మనకు గనక హెయిర్ లైన్ మన చిన్నప్పటిలాగా కావాలి అనుకుంటే అప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేపించేసుకోవచ్చు అనుకుంటారు. చాలామందికి చాలా రకాల అపోహలు ఉంటాయి, సాధ్యమైనంత వరకు వాటిని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఈ అబ్బాయి అడుగుతున్న పాయింట్ ఏంది అంటే ఏ ఏజ్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు లేదా ఏ ఏజ్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడం మొదలు పెట్టాలి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఐడియల్లీ స్పీకింగ్ ఎంత లేట్ ఏజ్లో చేపించుకుంటే అంత మంచిది. అంటే ఎప్పుడైతే బట్టతలు అనేటువంటిది ఆల్రెడీ ఇంకా స్టాప్ అయిపోయి ఉంటుందో, ఫర్దర్ బట్టతల పెరగకుండా ఉంటుందో, ఇంకా ఫర్దర్ జుట్టు ఏమి రాలడం లేదు, ఆగిపోయింది, ఇంకా ఓన్లీ మిగిలిన వెంట్రుకలు అంతా పర్మనెంట్ హెయిరే అని ఎప్పుడైతే తెలుస్తుందో, అటువంటి సిచ్యువేషన్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపించుకోవాలి. ఈ పాయింట్ కనుక్కోవడం కొంచెం కష్టం, కానీ మనం కొంచెం అబ్జర్వేషన్ చేసి ఒక కంక్లూజన్కి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్లో గనక ఇంతవరకు బాల్డ్నెస్ ఉంది అనుకోండి, మీకు కూడా దాదాపుగా అంతవరకు బాల్డ్నెస్ వచ్చిన తర్వాత ఫర్దర్గా బాల్డ్ కాదు. అదే కనుక మీ పేరెంట్స్లో ఈ ఫ్రంట్ ఏరియా అండ్ ఈ క్రౌన్ ఏరియాలో కూడా బాల్డ్ వచ్చింది అనుకోండి, మీకు ఇప్పుడు ఫ్రంట్ మాత్రమే ఉంది అంటే మీకు కూడా క్రౌన్ ఏరియాలో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీరు కూడా క్రౌన్ ఏరియా వచ్చేంతవరకు వెయిట్ చేసి దాని తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేపించుకున్నట్లయితే అది చాలా మంచిది. ఇంకొంతమందికి ఇదంతా మొత్తం రాలిపోయి ఓన్లీ ఈ సైడ్స్ అండ్ వెనకాల భాగం మాత్రమే మిగిలేంత వరకు పేరెంట్స్లో ఉండొచ్చు. అటువంటి వాళ్ళు కనుక ఓన్లీ ఫ్రంట్ ఏరియాలో మాత్రమే బాల్డ్ ఉన్నప్పుడు చేపించుకోవడానికి మొదలు పెడుతున్నారంటే ఈ ఏరియాలో కూడా మళ్ళీ ఫ్యూచర్లో బాల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది, అయితే వాటిని మెడికేషన్తో కాపాడుకోవాలి లేదా ఫ్యూచర్లో బాల్డ్ అయిందంటే ట్రాన్స్ప్లాంట్ చేపించుకోవడానికి రెడీగా ఉండాలి. సో జనరల్గా ఒక ఏజ్ గురించి మాట్లాడితే మేబీ 35-40 ఈ ప్రాంతంలో బాల్డ్నెస్ అనేటువంటిది దాదాపుగా కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంత ముందంతా 50 ఇయర్స్ వస్తే కానీ ప్రాపర్ బాల్డ్నెస్ కంప్లీట్ అయ్యేది కాదు, బట్ ఈ మధ్య కాలంలో ఏజ్ అనేటువంటిది తగ్గిపోతూ వచ్చింది. కొంతమంది ఉంటారు వాళ్ళకి చాలా అర్లీ ఏజ్ మేబీ 17 ఇయర్స్ ఏజ్ నుంచే చాలా బాల్డ్నెస్ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్కి ఉన్న స్టేజ్ అంత బాల్డ్ అయిపోయి ఉంటారు. అటువంటి సిచ్యువేషన్లో చిన్న ఏజ్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు అంటే ఎస్, చిన్న ఏజ్లో కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ప్రీరిక్విజిట్ ఏంటి అంటే బాల్డ్ ఉన్న ఏరియా ఉందా లేదా, స్కాల్ప్ వెనకాల నుంచి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఇనఫ్ డోనర్ ఏరియా ఉందా లేదా అని. అలాగని చెప్పి చిన్న పిల్లలు ఎవరికైతే ఇప్పుడిప్పుడే ఈ టెంపుల్ ఏరియాస్లో లాస్ అయిపోతూ ఉంటుందో వాళ్ళు సర్జరీ చేయించుకోవచ్చా అంటే లేదు. మీ ఏజ్ 21, 22, 24 ఉన్నా కూడా ఒకవేళ ఓన్లీ టెంపరల్ ఏరియాలో కొంచెం హెయిర్ లాస్ అవుతుంది, అది మెచ్యూర్ మేల్ ప్యాటర్న్ లోపలనే ఉంది అంటే నేచురల్ బౌండరీస్ కంటే ఇంకా తక్కువగానే ఉంది అనుకోండి, అటువంటప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపించకూడదు. సో కరెక్ట్గా మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు చేపించుకోవాలి అని మీరు తెలుసుకోవాలి అంటే మీ దగ్గర ఉన్న డెర్మటాలజిస్ట్ని కలవడమే సరైన పద్ధతి. అలా కాకుండా మీరే అసెస్ చేసుకోవాలంటే నేను పైన చెప్పిన విధానంగా కొంచెం గనక మీరు ఆలోచించి అబ్జర్వేషన్ చేసినట్లయితే ఈజీగా కనుక్కోవచ్చు.